మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, వాస్తురీత్యం మనం చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇంటిలో వాస్తు లోపాలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ పేరెంట్స్కి ఉన్న పెద్ద సమస్య ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే, పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడైతే డిలే అవుతూ ఉంటాయో, సంబంధాలు చూస్తున్నా పరిస్థితుల కారణాల వల్ల ఎప్పుడైతే ఇయర్స్ టు ఇయర్స్ లేట్ అవుతూ వస్తూ ఉంటుందో, వాస్తులోపం కావచ్చు అన్న ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. దీన్ని ఎంతవరకు మనం వాస్తులోపంగా చూడొచ్చు అంటాం, పిల్లల పెళ్ళిళ్ళకి అండ్ దాంతోపాటు వాస్తుకి అసలు సంబంధం ఉంటుంది అంటారా? అండ్ ఎస్పెషల్లీ ఆడపిల్లకి మగపిల్లలు ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరికీ యాప్ట్ అవుతుంది అంటారు అసలు వాస్తు అనేది? ఆస్తులు ఉంటాయి, ఆదాయం ఉంటుంది, మంచి ఉద్యోగము, అందంగా అమ్మాయి అమ్మాయి అందమైన అమ్మాయి ఉంటారు. నా పిల్లలకి ఏంది చాలా అందంగా ఉంటారు, నా పిల్లలకి ఏంది మంచి ఉద్యోగము, అమెరికాలో సెటిల్ అయ్యారు, ఇక్కడ పెద్ద బిజినెస్. వాళ్ళన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పెళ్లి సంబంధాల దగ్గరికి వస్తే అసలు వాళ్ళేంటో తెలుస్తుంది లేట్ అయ్యేసరికి. ఎందుకు లేట్ అవుతుందో తలకాయ పట్టుకుంటారు. ఏ శాస్త్రాన్ని ఇండిపెండెంట్గా పనిచేయదు. మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా సింక్రనైజ్ అయ్యి అన్నిటి మధ్యన సమన్వయం ఉంటేనే మనం పనిచేస్తాం. అన్ని శాస్త్రాలు అలా సమన్వయంతో ఉంటే పనిచేస్తాయి. ఓకే, మన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వివాహాలకి వాస్తు సంబంధం ఉందా అని. వివాహాలకు జ్యోతిష్యానికి సంబంధం ఉంది. జ్యోతిష్ శాస్త్రంలో వాస్తు ఒక భాగం కాబట్టి వాస్తుతో కూడా సంబంధం ఉంటుంది. జ్యోతిష్య సంబంధాలు మాట్లాడుకోవడానికి ఇది వేదిక కాదు, అది దాదాపు చాలా పెద్ద సబ్జెక్ట్. అది నేను వాస్తులో బ్రీఫ్గా చెప్తాను. వాస్తు తీసుకున్నప్పుడు ఏ ఇంటికైనా సరే 16 దిశలు ఉంటాయి. 4 కాదు, 8 కాదు, 16 దిశలు ఉంటాయి. ఆ దిశలను గుర్తించడంలోనే 100కి 90 మంది ఫెయిల్ అవుతారు. ఇంటిలో ఏమంటాము, ఇది కార్నర్ ఉంది ఈశాన్యము, ఈ కార్నర్ ఉంది వాయుము, ఇది ఆగ్నేయము నైరుతి, అలా ఉండదు. ఇల్లు పొడవు వెడల్పు మారినప్పుడు, ఖచ్చితమైన ట్రూ నార్త్ మారినప్పుడు ఆ డైరెక్షన్ మారుతాయి. అది ఈశాన్య మూల కాకపోవచ్చు, ఈశాన్యం కొంచెం తిరిగి ఉండొచ్చు. అలాగా డైరెక్షన్లు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి ఫస్ట్. ఇంకోటి, స్వతహాగా నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ చేసుకోవు కదా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని రోగం తగ్గట్టు మెడిసిన్ తీసుకోవాలి. అలాగని చెప్పి నేను ఇక్కడ సమస్య ఉండొచ్చు అని చెబితే, మీరందరూ అదే మా ఇంట్లో సమస్య ఉండొచ్చు అని భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎవరైనా ఎక్స్పర్ట్తో మాట్లాడి సలహాలు తీసుకోమని చెప్తున్నాను ముందు, చెప్పే ముందు. ఎందుకంటే నేను కొన్ని చెప్పినప్పుడు ఇది మా ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఉంది, ఇది కరెక్ట్ అని ప్రతి వాళ్ళు దానే కనెక్ట్ అయిపోతారు. అది ఒక సైకాలజికల్గా సైకోసోమాటిక్ డిసీజ్ లాగా అయిపోతుంది, మా ఇంట్లో ప్రాబ్లం ఉంది అందుకని మా పిల్ల పెళ్ళి అవుతుంది. అయితే క్లియర్గా వినండి, 16 డైరెక్షన్స్ ఉంటాయి. ప్రతి డైరెక్షన్కి పెళ్ళికి వివాహం ఆలస్యం కావడానికి సంబంధం ఉంటుంది. మనం ఈస్ట్ అనుకుందాం కొద్దిసేపు. ఈస్ట్లో లోపం ఉందంటే మన చుట్టూ వాళ్ళు, బంధువులు, మన నైబర్స్ మన గురించి సరిగ్గా చెప్పరు. ఆ పక్కన పోతే తూర్పు ఆగ్నేయం ఉంటుంది. తూర్పు ఆగ్నేయం, తూర్పుకు ఆగ్నేయం మధ్యన ఒక చిన్న ప్లేస్, అక్కడ ఎక్కువ కూర్చొని మాట్లాడుతుంటారు ఈస్ట్ వెండ్లలో. అక్కడ కూర్చొని మాట్లాడితే అయ్యే సంబంధం కూడా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే అతిగా ఆలోచిస్తాం సంబంధం గురించి. వాడికి ఈ ప్రాబ్లం ఉందో, వాళ్ళ అమ్మ బాగుందో లేదో, మంచి లక్షణాలు ఉన్నా లేవో, ఆ నాయన ఎలా ఉంటాడో, వాళ్ళ ఆస్తులు ఉన్నా లేవో, అవన్నీ కాదు. మనం ఫోకస్గా ఆలోచించి తగ్గిపోతుంది పెళ్ళి ఆలస్యమైంది. కొంచెం ముందుకు పోతే ఆగ్నేయం ఉంటుంది ఇంట్లో. ఆగ్నేయం లోపం ఉంటే పెళ్లి కొరకు డబ్బులు దాచిపెట్టుకుంటాం, ఒక ప్లాట్ కొనుక్కుంటాం, ఒక బ్యాంకులో పెట్టుకుంటాం, ఎవరికో లోన్ ఇస్తాం. కరెక్ట్ మనం పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు వాడు ఎవడు మనకు డబ్బులు ఇవ్వడు, అందరు ఎగ్గొడతారు, అప్రిషియేషన్ రాదు, పెళ్ళికి ఒక ప్లాట్ అమ్మాలంటే డబ్బులు రావు. ఈ సమస్యలతోటి పెళ్లి ఆలస్యం కావచ్చు. అది ఆడపిల్ల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఆగ్నేయంలో లోపం ఉంటే. కొంచెం పక్కకు పోతే దక్షిణ ఆగ్నేయం అని వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే మన మీద మన నమ్మకం ఉండదు, మన గురించి ఎవరు తెలుసు, ఎంతమంది చెప్తే మనకు సంబంధాలు వస్తాయి అని ఒక మనకు మనమే మన మీద అపనమ్మకం ఉంటుంది. మన అమ్మాయి బాగా చదువుకోలేదు, లేకపోతే మన అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తలేడు అనే ఉద్దేశం ఉంటుంది. దాంతో ఏమవుతుంది, ఆ మన మీద మన నమ్మకం తగ్గి ఎదుటి వాళ్ళు మనకు సపోర్ట్ చేయని పెళ్లి సంబంధాలు దొరకవు, అందుకే ఆలస్యం అవుతుంది. కొంచెం పక్కకు పోతే దక్షిణం. దక్షిణం లోపం ఉందంటే ఫస్ట్ ఏమవుతుందంటే మనకంత బదనాం చేస్తారు, చెడు పేరు తీసుకొస్తారు. ఏ వాళ్ళకి ఏమి ఇస్తారు పిల్లని, వాళ్ళ పిల్లగానే ఏం, లేకపోతే ఆ పిల్లని ఏం చేసుకుంటారు, అక్కడ ఏముండదు, అన్నీ మంచిగా ఉంటాయి. వాళ్ళకు ఆలోచన దృష్ట్యా మన మీద చెడు అభిప్రాయం వస్తుంది. ఎందుకంటే పిల్ల నుడికి నియం కదా, ఎంక్వైరీ ఇస్తాం కదా, ఎంక్వైరీలు ఎక్కువ అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, మనకు మనమే బాధపడే అవకాశం ఉంటుంది. ఇంకొంచెం పక్కన పోతే దక్షిణానికి నైరుతికి మధ్యన ఒక ప్లేస్ దక్షిణ నైరుతి అంటారు. అక్కడ ఏం ప్రాబ్లం వస్తుందంటే అది అక్కడ ఏం పని చేసినా డిస్పోజ్ అవుతుంది. అక్కడ ఎక్కువ మంది మాస్టర్ బెడ్రూమ్లో లెఫ్ట్ సైడ్ కూర్చోవడానికి వాడుకుంటారు, హాల్లో రైట్ సైడ్కి డైనింగ్ టేబుల్ వస్తుంది. అక్కడ
ఏమైనా పెళ్లి ముచ్చట్లు సంబంధాలు మాట్లాడాలి అన్ని అక్కడే కూర్చొని మాట్లాడారు అనుకో, ఆడ కూర్చొని ఏది మాట్లాడిన పనులు కావు, కరెక్ట్గా దెబ్బతింటాయి. అమ్మాయిది ఏదో బయోడేటా తయారు చేస్తారు, ఫోటోలు తయారు చేస్తారు, ఫోటోలు ఉంటాయి, అబ్బాయి డీటెయిల్స్ ఉంటాయి, అక్కడే పెడతారు కబోర్డులలో. అక్కడ ఏ వస్తువు పెట్టినా ఏ పర్పస్ తోటి ఆ వస్తువు అక్కడ పెడితే ఆ పర్పస్ మనకు పని కాదు, ఎందుకంటే ఆ ఏరియాని డిస్పోజల్ ఏరియా అంటారు. ఇంకొంచెం ముందుకు పోతే నైరుతి. నైరుతి అనేది అక్కడ మెయిన్ కారణము పెళ్లి కావడానికి నైరుతి. ఎందుకంటే నైరుతి మనకి ఏమిస్తుందంటే సంబంధాలను ఇస్తుంది. ఎలాంటి సంబంధాలని? ఉన్న సంబంధాల మధ్యన మంచి అభినాభావము, మంచి ప్రేమ, ఆప్యాయతని ఇస్తుంది నైరుతి. కొత్త సంబంధాలు రావడానికి కూడా నైరుతి కారణమవుతుంది. ఇంట్లో పిల్లలు కలగడానికి కూడా నైరుతి కారణమవుతుంది. పిల్లలు రావడం అంటే అదే ఇంట్లో కొత్త సంబంధాలు. ఒక అమ్మాయి మన ఇంటికి రావడము, మన ఇంటి కోడలు రావడము, అల్లుడు రావడం అంటే కొత్త సంబంధాలు, అన్నిటికీ నైరుతి కారణం. నైరుతిలో ఏ చిన్న పొరపాటున్నా వీటన్నిటికీ ఆలస్యం అవుతుంది. పెళ్లి కాకపోవచ్చు, పెళ్ళైన పిల్లలు కాకపోవచ్చు, పిల్లలైన తర్వాత గొడవలు పెట్టుకోవచ్చు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అక్కడ పక్కన పోతే నైరుతికి పశ్చిమ మధ్యన పశ్చిమ నైరుతి ఉంటుంది. అక్కడ దెబ్బతింటే ఏమవుతుంది వాస్తులో అంటే మనము దాచుకున్న పైసలు వృధా ఖర్చు అయిపోతాయి. ఇంకోటి మనకు ఆస్తులు ఉన్నా కానీ బయట చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎదుటివాడికి వీళ్ళు పేదవాడు, వీడికి ఏమిస్తాం మా పిల్లను, వాళ్ళ పిల్ల మనకి ఇస్తే మనకేం తెస్తుంది అనే ఒక నెగటివ్ ఆలోచనలో ఉంటారు. ఇంకొంచెం పక్కన పోతే పడమర పశ్చిమం వస్తుంది. అక్కడ సమస్య ఏంటో తెలుసా? వ్యాపారం చేసే వాళ్ళకి పెళ్లి ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఆ సంవత్సరం పెళ్లి చేసుకుందామన్న సంవత్సరము నష్టాలు వస్తాయి. పిల్లగానికి ఇద్దాం అనుకుంటే ఈ సంవత్సరం వాడు బిజినెస్ లాస్ అవుతుంది, ఇంకో రెండేళ్ళు లాగుతా అంటాడు. అమ్మాయి దగ్గరకు వస్తే తండ్రి ఏమైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉండవు డబ్బులు, ఆ సంవత్సరమే లాస్ అవుతుంది. ఆ పక్కన పోతే కొంచెం జరిగితే నేను ఇంట్లో తిరుగుతున్నానమ్మా, అర్థమైంది కదా, తూర్పు నుంచి అలా తిరుక్కుంటూ పోతున్నాను. అందుకనే ఏ సమస్యకైనా ఒకటి ఉండదు, అంతా ఉంటుంది. ఆ పక్కన కొంచెం పడవ నుంచి వాయువు మధ్యన పోతే పడచం వాయువు అంటారు, అది డిప్రెషన్. అక్కడ ఎక్కువ కూర్చుందంట, ఎక్కువ ఆ రూమ్ పిల్లలకి ఇస్తారు పడుకోవడానికి. మా పిల్లల బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంటారు. ఆ చిల్డ్రన్ బెడ్రూమ్లో పడమర వాయువం ఉంటుంది, వాయువం ఉంటుంది. కానీ మన తల ఎక్కడ పెట్టి పడుకుంటాం ఇంపార్టెంట్. ఆ రూమ్లో మన తల పడమరలో పెట్టుకుంటే అది పడమర వాయువంలోకి వస్తుంది. ఈ పశ్చిమ వాయువంలో అది మనము టాక్సిక్ ప్లేస్ అంటారు, డిప్రెషన్. మానసికంగా మన మీద ఒత్తిడి వస్తుంది, ఆ ఒత్తిడితోటి నిర్ణయాలు తీసుకోలేం. ఏ మొదలు పెళ్ళి ఇప్పుడు ఏం చేసుకుంటాం, అమ్మ వాళ్ళు ఇట్నే మాట్లాడతారు, ఒక 6 నెలలకు చేసుకుంటా, 6 ఏళ్ళకు చేసుకుంటా, నిర్ణయం తీసుకోలేరు. నిర్ణయం తీసుకోక అలా మీరు చూసి ఉంటారు 35 ఏళ్ళు 36 ఏళ్ళు ఇంకా పిల్లల పెళ్లి కానోళ్ళు, ఆ రూమ్లో పడుకున్న వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకొని నాకు పెళ్ళి ఎందుకు అనే ఆలోచనకి వెళ్ళిపోతారు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఆ రూమ్ అది. సరే ఇంకొంచెం పక్కకి వెళ్తే వాయుం. వాయుంలో ఏమన్నా దోషం ఉంటే పెళ్ళికి ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పుడు డబ్బులు లేకున్నా సంబంధాలు వచ్చినా సరే వీడిని డబ్బులు ఇస్తాడు, వాడిని తీస్తాడు, ఈ బంధువులు ఇంత సాయం చేస్తారు, నాకు ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ ఇస్తారు అన్న ఆలోచనలు ఉంటారు పెళ్లి చేసేటప్పుడు. ఒక సొంతం డబ్బులే పెట్టాడు. ఈ ఆలోచనలు చేసినప్పుడు వాళ్ళు అందరూ దూరం అయిపోతారు కరెక్ట్గా ఆ టైంకి వచ్చినప్పుడు. మన అవసరానికి ఎవ్వరు మనకు సాయం చేయరు, అది అవసరానికి సంబంధాలు కూడా తీరు. సో మగపిల్లలకు బాగా సమస్య వస్తుంది. అక్కడ అప్పులు అయ్యే అవకాశం ఉంది. వీడికి అప్పులు ఉన్నాయి, మన పిల్లని ఏమిస్తాం, కట్నం ఇస్తే అప్పులు తీర్చుకుంటారు అనుకుంటారు. అఫీషియల్ కట్నాల గురించి మనం ఇక్కడ మాట్లాడొద్దు, బట్ సమాజంలో ఏముందో మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ కొంచెం పక్కన పోతే వాయువ్యానికి ఉత్తరం మధ్యలో ఉత్తర వాయువం వస్తుంది. అక్కడ లోపం ఉంటే పిల్లలు మన ఇంట్లో మన ముందర ఎంత బాగున్నా సరే, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నా సరే, ఎంత అందంగా ఉన్నా కానీ ఎదుటి వాళ్ళకి అలా కనిపించరు. నా బిడ్డకి ఏమైంది, నా కొడుకు ఏమైంది బంగారం అనుకుంటాం, కానీ మనకు కాదు అనుకోవాల్సింది, వాళ్ళు అనుకోవాలి కదా. అది కాక తప్పు చేస్తారు పిల్లలు, అక్కడ దోషం వస్తే మన పిల్లలు తప్పు చేస్తారు, కొంతము వాళ్ళు చెడు అలవాట్లకి వెళ్ళిపోతారు. అది మనకు తెలియదు, అది వేరే వాళ్ళకి ఐడెంటిఫై అయినప్పుడు అరే ఆ పిల్లలు ఏమైనా తాగుతారు, తింటారు, పార్టీలు అంటారు, అది అంటారు, జాబ్ సరిగ్గా చేయరు, ఈ కామెంట్స్ వింటాం కదా మనం సమాజంలో. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రాబ్లం అంటే వస్తాయి. ఇంకొంచెం పక్కకు పోతే ఉత్తరం వస్తుంది. ఉత్తరం దానికి వచ్చాం మనం తూర్పు నుంచి. ఉత్తరంలో సమస్యలు వస్తే పెళ్ళి ఎందుకు ఆలస్యం అవుతుందంటే అవకాశాలన్నీ దెబ్బతింటాయి. పెళ్లి సంబంధాలు, ఆర్థిక సంబంధాలు మన ఇంటి దాకా వస్తాయి, అయిపోయింది ఇక రేపే అనుకుంటాము. తెల్లారితరకు న్యూస్ వస్తుంది వాళ్ళకి నచ్చలేదు, లేకపోతే అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి అవుతుంది, లేకపోతే అబ్బాయికి వేరే అమ్మాయితో లవ్ ఎఫైర్స్ ఉంది, లేకపోతే వాడు ఇష్టపడతలేడు, 6 నెలలు ఆగుదామన్నాడు, ఇవో క్వశ్చన్లు అడిగిండు, ఈ క్వశ్చన్ మనం ఫుల్ఫిల్ చేయలేము, అయిపోయిందా. ఇంకొంచెం పక్కన వెళ్తే అక్కడి నుంచి ఈశాన్యానికి ఉత్తరానికి మధ్యన ఉత్తర ఈశాన్యం ఉంటుంది. అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇంట్లో ఏమన్నా దోషం ఉన్నప్పుడు ఆ ప్లేస్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
విపరీతంగా ఆరోగ్య సమస్య, పెళ్లికి ముందే ఆరోగ్య సమస్య వస్తాయి, పెళ్లి తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, బా ఈ ఆరోగ్యం భయానంగా పెళ్లి చేద్దాంలే, అందులో మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొంచెం పోతే ఈశాన్యం, ఈశాన్యంలో దోషం ఉంటే నిర్ణయం తీసుకోవడానికి అసలు తీసుకోలేము పెళ్లి చేయడానికి. ఏ టైం ఉన్నది లే, మా పిల్లలకు కొంచెం సెటిల్ కాలేదు, ఇంకొంచెం టైం కరెక్ట్గా చూస్తే 30 ఏళ్ళు అయిపోతాయి అప్పటికి. 25 ఏళ్ళకి వెళ్ళి అనుకుంటాం టైం ఉందిలే టైం ఉందిలే, ఈ 5 ఏళ్ళు అలా గడిచిపోతాయి, 30 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత పిల్లని ఇవ్వాలంటే వాళ్ళు ఆలోచిస్తారు, పిల్లని తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా వాళ్ళు ఆలోచిస్తారు. ఇంకొంచెం పక్కన పోతే తూర్పు దాకా వచ్చాం, తూర్పుకి ఈశాన్యం మీద తూర్పు ఈశాన్యం ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే ప్రేమ ఆప్యాయతలు ఇంట్లో కనిపించవు. ఏయ్ అక్కడ అబ్బాయి ఉన్నాడు ఒప్పుకో, ఈ అమ్మాయి ఉంది ఒప్పుకో, ప్రేమ ఆప్యాయతలు కనిపించవు. ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఒక రూలింగ్ లాగా ఉంటుంది, ఒక ఆ ఇంట్లో అంత వాతావరణం అలా ఉంటుంది. పిల్లలకు ఎంటర్టైన్ అనిపించరు, ఇంటికి వెళ్ళేప్పుడు పారిపోవాలి అనిపిస్తుంది. ఇలాగా 16 డైరెక్షన్లకు 16 కథలు ఉంటాయి పెళ్లి ఆలస్యం కావడానికి. దీని తగ్గట్టు జాతకం చూడాలి, ఇంటి వాస్తు చెక్ చేసుకోవాలి, ఇంటి వాస్తు చెక్ చేసుకోవాలి. అలా అని చెప్పి ఏదో దోషం ఉందని భయపడకూడదు. ప్రతి దోషానికి పరిష్కారం ఉంటుంది. భగవంతుడు మనకి ఇచ్చింది ఏంటంటే అందరూ బాగుండాలని ఇచ్చాడు. బట్ ఆ బాగుండాలి మన కర్మానుసారంగా కొన్ని లక్షణాలు మనకు వస్తాయి. కొన్ని ఈ కర్మానుసారంగా వచ్చే వాళ్ళు గుర్తించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు గుర్తించి కరెక్ట్ సలహా తీసుకొని ముందుకెళ్ళాలి. ఆ ముందుకెళ్ళారంటే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. చాలామందికి వాస్తులో లోపాలు ఉంటాయని తెలుసు, కానీ వాటి వల్ల జీవితం మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటుంటాం. ఇటువంటి ఎపిసోడ్స్ చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే, ఒకసారి మన ఇంటి వాస్తుని కూడా చెక్ చేసుకొని పిల్లల భవిష్యత్తుని మెరుగుపరుచుకోవచ్చు అనే ఒక అంశం వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.